మా అధ్యక్షుడు మంచు విష్ణుకు నటి హేమ లేఖ రాశారు. తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హేమ కోరారు. డ్రగ్స్ కేసులో తనపై దుష్ప్రచారం చేశారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన కథనాలు ఎవరి ప్రోద్బలంతో వచ్చాయో తనకు తెలియదన్న హేమ, ఈ పరిణామాలు తన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీశాయన్నారు. తనకు సంబంధం లేని విషయాలను అంటగట్టి తనను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు హేమ. తనకు ఎటువంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే మా నుంచి సస్పెండ్ చేశారన్నారు. తనపై పోలీసులు ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు కోర్టుకు చూపించలేదన్న హేమ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఇక హేమ లెటర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే హేమ లెటర్ సమర్పించిన తర్వాత ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఇటీవల అంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి అంటే బెంగళూరు నుంచి రావడంతో హేమ ఈ రోజున మా అసోసియేషన్ కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే మా అసోసియేషన్ స్పందించిన తీరు మాత్రం నాకు చాలా బాధ కలిగింది అంటూ ఆమె లెటర్ రాయడం జరిగింది. ఇప్పటివరకు పోలీసులు కానీ ఎవరు కూడా నాకు ఎక్కడ కూడా నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదనే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఇటు మా అసోసియేషన్ కూడా ఆమెకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదనే చెప్తున్నది ప్రస్తుతం. అయితే అలాంటి నోటీస్ ఇవ్వకుండానే నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు, నా వివరణ తీసుకోకుండానే ఎలా సస్పెండ్ చేస్తారంటూ కూడా ఆమె క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీడియాలో వచ్చిన విషయం దాన్ని పట్టుకొని మీరు నన్ను సస్పెండ్ చేశారు, తప్పితే ఇతర విషయాలు కూడా మీ దృష్టికి రాలేదని కూడా ఆమె ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా అసోసియేషన్ తప్పకుండా న్యాయం చేయాలి, నాకు సపోర్ట్ ఉండాలని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ గతంలో అంటే మా అసోసియేషన్ కూడా హేమ పైన కొంత సానుకూల దృక్పథం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో హేమ పైన ఆరోపణలు వచ్చి బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మా అసోసియేషన్ నుంచి అంటే మంచు విషయం నుంచి కూడా ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. నిజ నిజాలు తెలిసిన తర్వాతనే ఎటువంటిది తీసుకుంటామో అంతవరకు కూడా ఆమె ఎటువంటి తప్పు చేయలేనట్టుగా భావిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే మా బెంగళూరు పోలీసులు ఆమె అరెస్ట్ చేయడం, అక్కడ తీసుకుపోవడం, కోర్టు అక్కడికి రిమాండ్ విధించడం జరిగిన తర్వాతనే మా అసోసియేషన్ స్పందించి ఆమెకి షోకాజ్ నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత ఆమె సస్పెండ్ చేయడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే మా అసోసియేషన్ ఎటువంటి హెల్ప్ కూడా చేయలేదనే ఒక భావన అయితే హేమలో ఉండటంతో ఇప్పుడు హేమ మరొకసారి మాకు లెటర్ రాయడం కూడా జరిగింది. ఇప్పటి వరకైతే మా అసోసియేషన్కి అయితే ఎటువంటి కూడా రిప్లై మాత్రం ఇవ్వలేదు. మరి దీనిపైన ఎలాంటి స్పందిస్తారు ఏంటి అంటే ఆమె సస్పెండ్ ఉంటుందా లేకపోతే ఆమెకి ఏమైనా వార్నింగ్ లాంటివి ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఎటువంటిది కూడా చేయకుండా మళ్ళీ ఒక లెటర్ ఏమైనా రాసుకుంటారని కూడా చూడాలి సుమిత్ర. అంటే ఒకసారి సస్పెన్షన్ జరిగిన తర్వాత కేసు విచారణలో ఉన్నప్పుడు, నిజ నిర్ధారణ ఇంకా జరగనప్పుడు, దోషిగా తేలినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? బేసికల్ గా ఇలాంటి కేసెస్ సినీ యాక్టర్స్ పైన వచ్చినప్పుడు మా అసోసియేషన్ ఎలా వ్యవహరించేది అంటే బైలా, మా అసోసియేషన్ బైలాకి సంబంధించి చూస్తుంటే ఏ సభ్యురాలని ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి అనుగుణంగా లేనప్పుడు మాత్రం సస్పెండ్ చేస్తుంటారు. అంటే టెంపరవరీగా చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు తప్పు చేయలేదని ఒక ప్రూవ్ అయితే మాత్రం మళ్ళీ వాళ్ళకి సభ్యత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా హేమ సంగతి కూడా అదే విధంగా ఉందని చెప్పవచ్చు. హేమని ప్రస్తుతం తాత్కాలికంగానే సస్పెండ్ చేశారు, తప్పితే ఆమెను పర్మనెంట్ గా అయితే తొలగించలేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కోర్టులో ఈ విషయం నడుస్తుంది కాబట్టి కోర్టు కనుక హేమ యొక్క కేసును కొట్టివేస్తే మాత్రం ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రము ఆమెకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఒకవేళ అలా కాకుండా కోర్టు అక్కడ ప్రూవ్ అయ్యి మళ్ళీ హేమకి మళ్ళీ కేసులో మళ్ళీ ఆమెకి శిక్ష పడే అవకాశాలు ఉంటే మాత్రము ఆమెను శాశ్వతంగానే మహాభ్యర్థం నుంచి కూడా తప్పించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే హేమను టెంపరవరీగానే సస్పెండ్ చేశారని చెప్పొచ్చు.